తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సర్పంచ్ విజయరాజ్, జిల్లా మాజీ అధ్యక్షులు కె వివేకానంద్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగుల సమస్య తీర్చాలని బూట్ పాలిష్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు లభించక యువత తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. సీఎం కేసీఆర్ పథకాల అమలు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, లేని పక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సాయి కృష్ణ ముదిరాజ్, ముఖ్య నాయకులు సాయి చరణ్ రెడ్డి, బీజేవైఎం నాయకులు దినేష్, హరీష్, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. నేటి బీజేవైఎం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ సమస్యపై 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అన్ని మండల కేంద్రాలలో బూట్ పాలిష్ అంటే నిరుద్యోగుల కోసం కనీసం ఈ ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ది ఉంటే ఈ రోజు వరకు 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయాల్సిందిగా కోరుతూ బీజేవైఎం తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు అన్ని మండల కేంద్రాల్లో బూట్ పాలిష్ అనే కార్యక్రమం నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయని పక్షంలో ప్రగతి భవన్ ముట్టడిస్తాం, అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయాలను గిట్టా ముట్టడిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. భారతీయ జనతా యువమోర్చా వికారాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు షూ పాలిష్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చినంత వరకు భారతీయ జనతా యువమోర్చా నుంచి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఈరోజు ఎంతో మంది నిరుద్యోగులు రోడ్డుపైన పడ్డారు. వాళ్ళందరికీ తెలంగాణ వస్తే వాళ్ళు ఏదో అవుతుందని చెప్పి ఊహించుకున్నారు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చినాక మనకు ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు అవి ఏవి లేవు. ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని సదువురాని దద్దమ్మలకు మంత్రి పదవులు ఇచ్చి